రాష్ట్ర వ్యాప్తంగా ఉక్కు సంకల్పంతో బంద్ కొనసాగుతుంది. శ్రీకాకుళం జిల్లాలో బంద్ కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో అందిస్తారు. శ్రవణ్, అక్కడ బంద్ ఎలా జరుగుతుంది, బంద్ కు సంబంధించి పూర్తి వివరాలు ఏంటి, అక్కడ ఒక్కసారిగా బంద్ పాటించడం వల్ల ప్రయాణికులు ఎవరన్నా అవస్థలు పడుతున్నారా, ఓవరాల్ అప్డేట్స్ ఏంటి, ఎప్పటి వరకు బంద్ కొనసాగించే అవకాశాలు ఉన్నాయి? అయితే విశాఖలో ఉన్నటువంటి విశాఖ స్టీల్స్ పరిశ్రమని ప్రైవేటీకరణ చేస్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా గత కొద్ది రోజులుగా కూడా ఉత్తరాంధ్రతో పాటు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ ఎత్తున కూడా నిరసన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తి స్థాయిలో పరిశ్రమల్లో వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో విశాఖ ఉక్కు పరిశ్రమను కూడా పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ చేయడానికి రంగం కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర తెలుగు ప్రజలంతా కూడా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకునే విధంగా అయితే మాత్రం ఇప్పటికే ధర్నాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఒక పక్క సిపిఐ సిపిఎం వామపక్షాలతో పాటు కూడా టీడీపీ అలాగే అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా పెద్ద ఎత్తున కూడా అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు అయితే ఒకవైపు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజు బంద్ కు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అయితే మాత్రం బంద్ ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. మనం ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో మనం ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం బంద్ అనేది పూర్తిగా కూడా కొనసాగుతుంది. మనం ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే మనం ప్రస్తుతం ఆర్టీసీ బస్ డిపోలో ఉన్నాం. ఈ బస్ డిపోలో కూడా గత ఉదయం 6 గంటల సమయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఎటువంటి వాహనాలు కూడా రాకుండా పెద్ద ఎత్తున కూడా అందరు కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సిపిఎం సిపిఐ పార్టీలతో పాటు కూడా ఆ వామపక్షాలు పార్టీ నేతలే నేరుగా కూడా పిలిపించిన పరిస్థితుల నేపథ్యంలో ఎటువంటి వాహనాలు కూడా రోడ్ల పైన తిరిగినటువంటి పరిస్థితులు లేవు. ఇక్కడ బస్ స్టాండ్ చూసుకున్నట్లయితే మాత్రం కనీసం ప్రయాణికులు కూడా లేరు. అంటే స్వచ్ఛందంగా ఏ విధంగా ఇక్కడ బంద్ కొనసాగుతుంది అనే విషయాలు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ బంద్ లో అయితే మాత్రం ఇప్పటికే ఉదయం 6 గంటల సమయం నుంచే జోరుగా కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే స్వచ్ఛందంగా వ్యాపారులంతా కూడా ప్రస్తుతం ఈ బంద్ లో పాల్గొన్నారు. అలాగే విద్యా సంస్థలు కూడా పెద్ద ఎత్తున కూడా రానున్న రోజుల్లో ఈ బంద్ కి ఇంకా ఒక బంద్ కి మద్దతు ఇచ్చే విధంగా అయితే మాత్రం ప్రస్తుతం ఈ రోజు నిర్వహించినటువంటి బంద్ కి వాళ్ళంతా కూడా సహకరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే అంతేకాకుండా ఇక్కడ అత్యవసర సామాగ్రి అయినటువంటి పాలు, వైద్యం ఈ రెండింటికి సంబంధించి మినహాయింపు ఇచ్చారు. మిగతా అన్ని కూడా బంద్ లో యథాతథంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. బంద్ కి అటుపక్క కార్మికులు, ఇటుపక్క ఉన్నటువంటి వ్యాపారవేత్తలు, విద్యా సంస్థలు అలాగే అన్ని వర్గాల ప్రజలు కూడా బంద్ కి పిలుపునిచ్చినటువంటి ఆ పరిస్థితి నేపథ్యంలో వాళ్ళంతా కూడా విశాఖ ఉక్కుని కాపాడుకోవాలి, ప్రైవేటీకరణ కాకుండా ఏ విధమైనటువంటి పరిస్థితులను కూడా అడ్డుకునే తీరుతామని స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటున్నారు. అంటే విశాఖ ఉక్కు హాందుల హక్కు అనే ఉద్యమం ఏ స్థాయికి రానున్న రోజుల్లో వెళుతుంది అనేది అయితే మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనే సరే కేంద్ర ప్రభుత్వం తాలూకా మెడల వంచి అయినా సరే విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరణ కాకుండా. థ్యాంక్ యూ. రైట్.